ఏంటి నాన్న పరిగెడుతున్నావు మెల్లిగా పడిపోతావు లేదు నాన్న బయట ఫుడ్ తినొద్దు హెల్త్ ఖరాబ్ అవుతుంది ఇంట్లో బనానా ఉన్నాయి కదా అవి తిను అదే నేను ఏదో స్నాక్ చేసి పెడతా కానీ మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇక్కడే తిందురు కానీ నేను పిలుస్తాను అంతవరకు నువ్వు బయటకెళ్ళి ఆడుకో ఇప్పుడు మనం ఇలా కొంచెం మగ్గిపోయిన బనానాస్ తీసుకొని మగ్గిపోయినాయి అని పిల్లలైనా ఎవరైనా తినడానికి ఇష్టపడరు కదా ఇలా చేసుకోవచ్చు మనం అయితే రాగి పిండి చాలా మంచిది హెల్త్కి నేనైతే ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను ఆ ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా అరటిపండ్లన్నీ కూడా మన దగ్గర ఎన్ని ఉంటాయి అన్నీ కూడా ఇలా తీసుకోవాలి నాకైతే ఒక పెద్ద సైజు కప్పుకి నాలుగు అరటిపండ్లు పర్ఫెక్ట్గా సరిపోయింది మీరు కావాలంటే క్వాంటిటీ ఎక్కువ తీసుకోవచ్చు అవన్నీ కూడా ఇలా వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు మనకు అరటిపండులో ఉన్న వాటర్తోనే ఇలా మొత్తం కూడా మనకి కలిసిపోతుంది పిండి ఇలా అయిన తర్వాత మనం బెల్లం తీసుకోవాలి చక్కెర కూడా తీసుకోవచ్చు నేను షుగర్ కంటే బెల్లం మంచిది కదా అని బెల్లం తీసుకున్నాను మంచిగా ఇలా కరగబెట్టుకొని వడపోసుకోవాలి వడపోసుకున్న తర్వాత ఆ వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటూ మనం దోసల పిండిలా కలిపేసుకోవాలి స్వీట్ చూసుకొని కలుపుకోండి ఒక స్వీట్ సరిపోతుంది అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు చాలా ఆరోగ్యంగా ఉంటామని చెప్తుంటారు కదా అలాగే అరటిపండుకి కూడా అదే వర్తిస్తుందండి రోజు ఒక అరటిపండు తినమని డాక్టర్సే చెప్తున్నారు ఇలా కొంచెం మగ్గిపోయినప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా చేసి పిల్లలకు పెడితే ఇష్టంగా తింటారు పెద్దలైనా మనమైనా తినొచ్చు చక్కగా రాగి పిండి కూడా చాలా మంచిది హెల్త్కి ఎండాకాలం చలవ చేస్తుంది కుక్కలు గుల్లబారకుండా బారకుండా చూడడంలోను క్యాన్సర్ని నిరోధించడంలోను ఇంకా షుగర్ పేషెంట్లు ఇలా ఎన్నో రకాల వ్యాధులు అరికట్టడంలో చాలా సహాయపడుతుంది అందుకులు ఏ రూపంలో తీసుకున్నా కూడా చాలా మంచిది అలాగే అరటిపండు మనకి ఎప్పుడంటే అప్పుడు ఎనీ టైం దొరుకుతుంది కదా రాగి పిండి కూడా ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది రెండు బలవర్ధకమైన ఆహారాలే పిల్లలకైనా పెద్దలకైనా ఆయిల్ ఎక్కువగా వాడకుండా ఉండాలని నేనైతే ఇలా పునుగుల్లా వేసి ఇచ్చాను అందులో కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే నేనైతే ఏమీ యాడ్ చేయలేదు కావాలంటే మీరు యాడ్ చేసుకోండి వీటిని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఆయిల్లో చక్కగా పునుగుల్లా వేసుకొని అయినా తినచ్చు కానీ అది ఆయిల్ అయిపోతుంది ఎక్కువగా అని నేను ఇలా చేశాను మీరు ఎలా కావాలంటే అలా చేసుకోండి చాలా బాగుంది స్వీట్ కూడా ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి